हाय हरिका, वेलकम टू हार्ट हार्ट। हाउ आर यू? फाइन फाइन। सो बोल बेबी बोल सिंगर తర్వాత ఇంకేమన్నా షోస్ లో పార్టిసిపేట్ చేసావా? లేదన్నయ్య, బట్ అంతకు ముందు పాడుతా తీయగాలో ప్రిలిమ్స్ వరకు వెళ్ళాను. అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో పాడాను. ఓకే, ఏ పాట పాడావు? దానిలో అన్నమయ్య పాటలు శ్రీని దక్క కంపోజ్ చేసినవి, ఇంకా సాలూరి వాసురావు గారు కంపోజ్ చేసిన పాడాను. ఏదో ఒకటి పాడి వినిపించు. పంచేంద్రియ మూలాలా పంచభూత మూలాలా, పంచేంద్రియ మూలాలా పంచభూత మూలాలా, అంచల తుమ్మి సేయకురో మీరు. పంచేంద్రియ మూలాలా పంచభూత మూలాలా. వావ్. సో బోల్ బేబీ బోల్ లో ఏ స్టేజ్ వరకు వెళ్ళావు అప్పుడు? నేను సెకండ్ రన్నర్ అప్ అన్నయ్య బోల్ బేబీ బోల్ లో. ఓకే, ఏ సీజన్ అది? అది చిన్నారుల గీతం సంగీతం. ఓకే, సో తర్వాత ఏమైనా ఈవెంట్స్ కూడా బయట చేసావా, పాటలు పాడడం ఏమైనా? అంతే, లేదన్న. దాని తర్వాత అన్నమయ్య పాట పెట్ట అభిషేకం. ఓకే, సో ఎక్కడ నేర్చుకున్నావు మనం ఈ పాటలు? నేను ఫస్ట్ యాక్చువల్ గా తిరుపతిలో ఉన్నప్పుడు పద్మకృష్ణమూర్తి మామ దగ్గర నేర్చుకునేదాన్ని. 6 ఇయర్స్ అక్కడ. దాని తర్వాత శ్రీనిధి అక్క దగ్గర హైదరాబాద్ లో వచ్చి నేర్చుకున్నాను. తర్వాత ఇప్పుడు డాడీకి రీసెంట్ గా మంగళూరు కి ట్రాన్స్ఫర్ అయింది. సో ఇప్పుడు కూడా శ్రీనిధి అక్క దగ్గర కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో అన్ని పాటలు పాడతావా లేకపోతే? కర్ణాటిక్ సాంగ్స్ నేను మెయిన్ అన్నయ్య. తర్వాత బోల్ బేబీ బోల్ కి వచ్చాకనే సినిమా పాటలు అన్ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. దానికి ముందంతా ఇంకా మొత్తం కర్ణాటిక్ ఒక్కటే నేర్చుకున్నాను. హైదరాబాద్ లో లైట్ మ్యూజిక్ రామచారి సార్ దగ్గర అండ్ కర్ణాటిక్ శ్రీని దక్క దగ్గర. ఓకే, కర్ణాటిక్ లో ఒక సాంగ్ వినిపించాము. సరోజ దళని హిమగిరి పుత్రీ అంబ, సరోజ దళని హిమగిరి పుత్రీ, నీ పాదాంబుజములే సదానంబి నానంబ శుభమింబ, శ్రీ మీనాక్షం సరోజ దళని హిమగిరి పుత్రీ. పురాణి సుఖ పాణి మధుకర సదా చిరుని కిరాణి సరోజ దళని నేత్రి హిమగిరి పుత్రి. వావ్, సూపర్. సో ఒక స్కూల్లో కూడా, స్కూల్లో ఉన్నప్పుడు కూడా పాటలు పాడదానివా రెగ్యులర్ గా? అవునన్నయ్య, స్కూల్లో కోకరికులర్ యాక్టివిటీస్ అని పెట్టేవాళ్ళు. దాంట్లో నేను కేంద్రీయ విద్యాలయాల్లో చదివాను, ఫస్ట్ క్లాస్ నుంచి కేంద్రీయ విద్యాలయాలు. ఆ స్కూల్లో పెట్టేవాళ్ళు, ప్రతి దానిలో పార్టిసిపేట్ చేసేదాన్ని. ఇప్పుడు ఈ ప్రే క్లాస్ నడను. నేను 11th కి వెళ్తున్నాను. ఓకే, సో బోల్ బేబీ బోల్ లో అక్కడ నువ్వు ఫస్ట్ టైం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఏమనిపించింది నీకు?
కొంచెం నర్వస్ గా ఫీల్ అయ్యాను. తర్వాత ఆడిషన్స్ అయిపోయాక ఇంకా జడ్జెస్ అందరు కూల్ చేసేసారు అన్నయ్య, అంటే జాలీగా మాట్లాడుతూ నిన్నారు. సో ఆ సెట్స్ లో మొత్తం అక్కడ ఉన్నాయి రోజులు ఏమన్నా సాడ్ మూమెంట్ ఏమన్నా ఉందా, బాధపడ్డ మూమెంట్? సాడ్ మూమెంట్ అంటే ఏం లేదు అన్నయ్య, అన్ని మెమరబుల్. ఓకే, సో బోల్ బేబీ బోల్ అనగానే నీకు వెంటనే గుర్తుకొచ్చే మూమెంట్ ఏదైనా ఉందా? లాస్ట్ లో ఇంకా ప్రైజెస్ అనౌన్స్ చేసేటప్పుడు అదే అన్నయ్య, అంటే నేను నా బెస్ట్ ఇచ్చాను, బట్ ప్రైజ్ అంటే నాకు వస్తుంది ఒక ఒక ఏమంటారు ప్రైజ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను నా వరకు అయితే నేను ఐ గేవ్ మై బెస్ట్ అనుకున్నా, బట్ ప్రైజ్ రాగానే అప్పుడు అనిపించింది, అది మెమరబుల్ మూమెంట్ అంతే. సినిమా పాటలు కూడా పాడుతున్నావు, చూసాను నేను ఎక్కడ ప్రొఫైల్ లో చూసాను నిన్ను కోరి సినిమాలో పాట పాడినట్టున్నావు, ఒకటి ఒక పాట వినిపించవా? నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. సో ఏ సింగర్ అంటే నీకు బాగా ఇష్టం? ఏ సింగర్ అంటే టాలీవుడ్ లో మన తెలుగులో తెలుగులో జానకి అమ్మ, బాలసుబ్రహ్మణ్యం సార్, ఇంకా అంతే వాళ్ళిద్దరే. ఓకే, అండ్ బాలీవుడ్ లో అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషాల్. హిందీ సాంగ్స్ కూడా పాడతావా? మేరే ఢోల్ నా సన్ శ్రేయా ఘోషాల్ గారు పాడిన సాంగ్. మేరే ఢోల్ నా సన్ మేరే ప్యార్ కీ ధున్, మేరే ఢోల్ నా సున్ మేరే చాహతే తో ఫిజా మే బహేంగే జిందా రహేంగే హోగే ఫనా. తననతో 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 మేరే ఢోల్ నా సున్ మేరే ప్యార్ కీ ధున్ మేరే ఢోల్ నా సున్. సాథీ దే మర్ద కే భీ తుజ్కో చాహేగా దిల్, తుజే హీ బచానియా మే ఆయేగా దిల్. సాథీ దే మర్ద కే భీ తుజ్కో చాహేగా దిల్, జిందగీ మేరీ తో కుచ్ నా ఆయేగా దిల్. మేరే కేసో కే సాహే మే తేరీ రాహతో కీ ఖుష్బూ హై, తేరే బగైర్ క్యా జీనా, మేరే రోమ రోమ మే తూ హై, మేరే చోడియో కే ఖన్ ఖన్ సే తేరీ సదా ఆతీ హై, యే దూరియా హమేషా హీ నజ్దీక్ కహాన్ భుల్ జాతీ హై ఓ పియా. మగ సస్ మేరే ఢోల్ నా
सुन मेरे प्यार की धुन मेरे डोलना सुन। ఇంట్లోనే పడతావా ఇంకా ఇంట్లో అందరు కూడా పడతారా పాటలు? ఇంట్లో మా ఇంట్లో ఎవరు పాడరు. ఎవరిది ఐడియా నిన్ను పాటలు పాడిపించాలి సింగర్ చేయాలని ఐడియా? అమ్మ నాన్నది. అమ్మ నాన్నదేనా? ఓకే. బోల్ బేబీ బోల్ సెకండ్ క్లాస్ ఓకే బోల్ సెకండ్ క్లాస్ అలా ఉన్నప్పుడు పాడుతుంటే సో వాళ్ళు జాయిన్ చేశారు. ఓకే. సో 3 ఇయర్స్ అవుతుందా నువ్వు బోల్ బేబీ బోల్ లో పార్టిసిపేట్ చేసి? అవునండి. సో దాని తర్వాత మళ్ళీ ఇంకా ఏ ఈవెంట్లకు వెళ్ళలేదా? ఇంకా అన్నమయ్య పాట పెట్టారు. అన్నమయ్య పాట అంటే ఇంకా వేరే షోస్ కానీ టీవీ షోస్ కానీ లేదండి. సాంగ్స్ పాడడం కమర్షియల్ సాంగ్స్ దసరాకి మా టీవీలో వెళ్ళానండి ఒకసారి. దసరా సంబరాలకి మా టీవీలో వెళ్ళాను. ఫోక్ సాంగ్ కూడా పాడతావా? फोक सॉन्ग फोक सॉन्ग सॉन्ग ఉల్టా సీదా చేసిండే వచ్చిండే మెల్లా మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే కమ్మున కూసోని ఆడే కుదురుగా సోని ఆడే సన్నా సన్నగా నప్పిండే కొనుకే గాయపు చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే. వావ్ సూపర్. సో ఇంకేమైనా ప్రైవేట్ సాంగ్స్ కానీ అవి ఏమన్నా వింటుంటావా యూట్యూబ్ లో? ఎప్పటికీ వింటుంటాను. ఏది బాగా నచ్చుతుంటది నీకు ఎక్కువ? నాకు ఎక్కువ మెలడీస్ నచ్చుతుంటాయి. ఓకే. సో ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నావు? ఏమన్నా అనుకున్నావా ఇప్పుడే నెక్స్ట్ సింగ్ మొత్తం పాటలకే పరిమితం కావాలనుకుంటున్నావా లేదంటే ఎడ్యుకేషన్ పర్పస్? ఒకవైపు రెండు బ్యాలెన్స్ చేద్దామనా? అంటే నేనైతే మైక్రోబయాలజీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ కంటిన్యూ అవుతుంటుంది. మ్యూజిక్ లో అది సైడ్ బై సైడ్ అంటే పూర్తి స్థాయిలో మ్యూజిక్ కి టైం కేటాయించాను అన్నమాట. అంటే ఫుల్ టైం మ్యూజిక్ అని కాదు, మ్యూజిక్ ఒక ప్యాషన్ లాగా అంతే. ఓకే. ఎందుకు బానే పడుతుండే కదా టోటల్ గా మ్యూజిక్ సైడ్ ఏ వెళ్తే ఇంకా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండదా? అంటే టోటల్ గా మ్యూజిక్ సైడ్ వెళ్ళడం అని కాదన్నయ్య, అంటే మ్యూజిక్ ని పూర్తిగా వదిలేయలేము బట్ ఫుల్ అదే అని పెట్టుకోలేము అన్నమాట. అంటే నేను మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తున్నది కర్ణాటిక్ మీదనే. మ్యూజిక్ అంటే మూవీ సాంగ్స్ మీద అంతా అంత పెట్టట్లేదు. సో కర్ణాటిక్ సైడ్ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది నేర్చుకోవడం అనేది మానేయడం బట్ రెండు మేనేజ్ చేయడం, చదువు ప్లస్ ఇది. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ హారిక. సో నువ్వు అనుకున్నట్టే రెండు బ్యాలెన్స్ చేస్తూ నీ ప్యాషన్ ని కంటిన్యూ చేస్తూ నువ్వు అనుకున్న ఎడ్యుకేషన్ పర్పస్ లో కూడా ముందుకు వెళ్ళు. థ్యాంక్ యూ.